सिक्किम नागालैंड 100% वास्तव में बीजेपी ఒక్క సీట్ కూడా గెలవని ఆంధ్రప్రదేశ్లో 100% వచ్చింది. సిక్కిం నాగాలాండ్ చోలో కూడా 100% వచ్చింది రాష్ట్రపతి అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముకి. అదే సందర్భంలో ఎస్ఎన్ సిన్హాకి ఏకపక్షంగా వచ్చినటువంటి ఉన్నాయంటే ఉన్నాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ అంటే మెజారిటీ వచ్చినటువంటిది భారీ ఎత్తున. వాస్తవంగా నిన్న జరిగినటువంటి ఫలితాల్లో మొదటి 3 రౌండ్లు పూర్తి ఆధిపత్యం ద్రౌపది ముర్ముది, అయితే చివరి రౌండ్ యశ్వంత్ సిన్హాకి ఆధిపత్యం వచ్చిందని చెప్పాలా. ఈ రకంగా అందుకనే పర్సంటేజ్ తగ్గింది. ఆ తర్వాత ముందు 72 దాకా వెళ్ళినటువంటి పర్సంటేజ్ తగ్గింది. నాలుగో రౌండ్లో రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పుదుచ్చేరి వాటిని ఎక్కిస్తే ఇందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సిన్హాకి ఏకపక్షంగా ఓట్లు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు దక్కడంతో ఎన్డీఏ అభ్యర్థి కంటే ఆయనకు 20089 ఓట్లు చివరి రౌండ్లో అధికంగా వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ మద్దతు కదా దాదాపు 139 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో సాధించుకోగలిగారు.